ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం. యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ, విద్యాధరపురం, గోశాల ప్రాంతాలలో సంగమలను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత, విడుదల, రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏఎస్ వాసు గారు. దేవుని నామానికి వందనాలండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా, అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని, మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడు యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు. చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, గొప్ప దేవ, కనికరం కలిగిన దేవ, నీకు స్తోత్రాలు. మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తండ్రి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారో దేవ, అట్టి మాటలు నీ దాసుల నోటికి బోరయుండి ప్రభా, నీ వాక్కు ద్వారా ప్రభా మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన, నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి ఉన్నారు. వాటన్నిటినీ ప్రభా ఇంకనూ తండ్రి మేము జ్ఞానించేవారిగాను, మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడుటకు నీ యొక్క వాక్శక్తి ద్వారా నీ దాసుని బలపరిచి నిలబెట్టుకుని మాకందరికీ నాయన కూడొచ్చినటువంటి బిడలకి ప్రభా, కూడిన బిడలు లేఖనాల ద్వారా ప్రభా, వాక్యము ద్వారా ఇంకనూ నా తండ్రి నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాసుని వాడుకోమని నజరైడన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త సృష్టికి కారణభూతుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ దైవజనాంగమా, దేవుని వలన ప్రేమించబడుతున్న వారులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. సమయం పోనీక నేరుగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు అనగా బైబిల్స్ తీసుకొని మీరు కూర్చున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ బైబిల్స్ తెరుద్దాం. యోహాన్ సువార్త 16:33 చదవగా మనం విందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్య బృందముతో అనగా మేడగదిలో లాస్ట్ సఫర్ అనగా బల్లారాధనకి ముందు జరుగుతున్న ఆ ప్రక్రియ తన యొక్క శిష్యులతో అనేక విషయాలు సంభాషిస్తూ ఆ ప్రార్థనకు వెళ్ళక ముందు తన శిష్యులతో చెప్తున్నారు ఒక మాట. ఏమిటంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించియున్నానను. ప్రభు ఆయన తన శిష్యులతో బోధిస్తూ ఆయన సిలువకు వెళ్ళే సమయం వచ్చింది, ఈ లోకాన్ని విడిచే సమయం వచ్చింది, తన శిష్యులను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు చెబుతున్నారు తన శిష్యులతో, మొదట అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. లోకంలో శ్రమ వస్తుంది, శ్రమ రాకుండా ఉండదు. కాకపోతే దానికంటే ముందు దేవుడు మనలను సమాధానపరచు దేవుడు, సమాధానంతో నింపే దేవుడు, సమాధానంతో దేవుడు శక్తి చేత, బలము చేత నింపే దేవుడు. అందుకే సమాధానకర్తగా ఉన్నాడు. అందుకే ఆ దేవాతి దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్తలో ఓ చక్కటి మాట బోధిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11:28 అనేక మార్లు ఇది మనం విని ఉన్నాం. చాలామంది అనుకుంటారు ఇది రక్షించబడని లోకపు వాసుల కొరకు చెప్పబడిన వచనం అనుకుంటాము. మత్తయి సువార్తలో 11:28 ప్రయాసపడి, నిజంగా ఆ పదం విన్నప్పుడు చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఇది రక్షణ వాక్యము. కానీ యేసుప్రభు వారు చెప్తున్న ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. చాలా వరకు ఈ పదాన్ని సువార్త కొరకు వాడుతున్నారు, కానీ యేసుప్రభువు ఒక చక్కటి పదము వాడారు ఇక్కడ. ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, సమస్తములు ఎవరున్నారు? లోకంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఎరగని వారు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు. వారిది పాపభారం, వారి జీవితంలో పాపభారము ఎంతో భారముతో ఉండి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో కూడా చాలా భారాలు ఉన్నాయి. కుటుంబ భారము, సమస్యల భారము, లేకపోతే ఆర్థిక భారము, లేకపోతే అనారోగ్యమైన భారము. ఈ భారాలతో మోసుకుంటున్న వారితో దేవుడు చెప్తున్నాడు, ఐ గివ్ పీస్, నేను సమాధానం ఇచ్చు దేవుడను. నువ్వు జయించాలి అంటే మొట్టమొదట నీకు సమాధానం కావాలి. నువ్వు జయించాలి అంటే మొట్టమొదట నీ హృదయంలో నెమ్మది కావాలి. నువ్వు జయించాలి అంటే మొట్టమొదట నీ హృదయంలో శాంతి కావాలి. శాంతి సమాధానకరమైన కార్యాలు దేవాదేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఓ చక్కటి దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌలు భక్తుడు రాసించారు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డవారు మొదట ఎవరితో సమాధానం కలిగి ఉండాలంటే దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. దేవుడితో సమాధానం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. అంటే సమాధానం 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 అంటే మనమే అనుకుంటున్నామంటే నాకు సమాధానం కావాలి, నేను ఇతరులకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు ఒక మాట అన్నాడు, నాతో సమాధానము కలుగున్నట్లు నీ హృదయంలో దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. దేవుడితో సమాధానం కలిగి ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా చేయించగలుగుతావు, దేన్నైనా ఓడించగలుగుతావు, దేన్నైనా నువ్వు బద్దలు చేయగలుగుతావు. ఎందుకంటే సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద చితక తొక్కించునని చెప్పి రోమపత్రి 16వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు కుమార కుమార్తె, ప్రియ దేవుని చేత ప్రేమించబడినలారా, దేవుడు అంటున్నాడు, ఐ గివ్ యు పీస్, మీకు సమాధానం కావాలి. ఈరోజు ప్రజలుగా ప్రభు బిడ్డలుగా లేనిది అదే. ఎంతసేపు నాకు సమాధానం లేదు, నాకు సమాధానం లేదు, నాకు సమాధానం లేదు, నాతో సమాధానం లేదు, నాతో ప్రజలు సమాధానంగా లేరు అని సమాధానం లేదు లేదు లేదని తిరుగుతున్నావు. కానీ నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండాలి, నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే ఆయన నీతో నాతో నిబంధన చేశాడు, ఒడంబడిక చేశాడు. ఆ ఒడంబడిక చాలా శ్రేష్టమైనది. ఆ యొక్క మెడగదులో చెబుతున్నాడు, ఇదిగో మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఆయన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. గాడ్ గివ్ కన్వెనెంట్, మనతో ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఇదిగో నువ్వు నా బిడ్డవు, నీ జీవితంలో నేను బాధ్యత వహిస్తున్నాను, నీ విషయంలో నేను ఎల్లప్పుడూ తోడై ఉంటాను అని దేవుడు ఒక నిబంధనకరమైన సమాధానాన్ని మనతో ఇచ్చాడు. అయితే మనమేం చేయాలి? మనము దేవుడితో సమాధానం కలిగి ఉండాలి, మనము దేవుడితో సమాధానకరమైన స్థితిలో ఉండాలి. మనము దేవుని దగ్గర మన హృదయపూర్వకంగా ఆయనకి విధేయత కలిగి సంపూర్ణంగా దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే అది చేయటం జరుగుతుందో, ఎప్పుడైతే అది మన జీవితం కనబడుతుందో, ఎప్పుడైతే మన జీవితంలో అట్టి సమాధానకరమైన స్థితిలో ఉంటామో, దేవుడు మన శ్రమలలో జయమిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, సమాధానము కావాలి, నా యందు మీకు సమాధానం. ఎస్ ప్రేమైన వారలారా, నా ప్రభు చెప్పుచున్న మాట శ్రేష్టకరమైంది, ఆశీర్వాదకరమైంది. అందుకే ఆయన సమాధానంతో నింపి తర్వాత అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, లోకంలో శ్రమలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి, మనలను పరిశుద్ధులుగా దేవుని దగ్గర ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి శ్రమలు వస్తాయి. రెండవది,
మన అవిధేయతలు బట్టి కూడా శ్రమలు వస్తాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. దేవునికి స్తోత్రం. అలాగే 16వ వచనం కూడా చదువుకుందాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని, శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకే ఒక మాట అంటాడు యాకోబు భక్తుడు, శుద్ధ సువర్ణం పరిశుద్ధపరచునట్టుగా విశ్వాసం. ఊరికనే రావండి, శ్రమలు ఊరికనే రావు. అబ్రహాం శ్రమ వచ్చింది, నీ ఒకగానొక కుమారుడు నాకు ఇయ్యని, అయితే అది దేవుని చిత్తమని గ్రహించి వెనక తీయలేదు. ఎందుకు వెనక తీయలేదంటే, నా దేవుడు నన్ను నాకిచ్చిన దేవుడి కంటే నాకేది ఎక్కువ కాదు అనుకున్నాడు. కాబట్టే ఆ శ్రమను శ్రమగా చూడక విశ్వాసంతో జయించాడు, విశ్వాసంతో గెలుపొందాడు, విశ్వాసంతో ఆ శ్రమను దేవుని దగ్గర పెట్టాడు. అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. రెండో శ్రమలు ఉంటాయి, స్వకీయ దురాశల చేత వచ్చేవి, స్వకీయ దురాశ వలన వచ్చేవి. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్న స్వకీయ దురాశలతో వచ్చే శ్రమల గురించి మాట్లాడటంలా, స్వకీయమైన ఆలోచనలు బట్టి వచ్చే శ్రమల గురించి మాట్లాడటంలా. నీ జీవితంలో శుద్ధ సువర్ణము చేయటానికి, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటానికి, ఒక వ్యక్తి కష్టపడకుండా ఉన్నతమైన స్థితికి చేరడు. ఒక వ్యక్తి కష్టం లేకుండా తేరగా ఏది రాదు. అయితే నీలో విశ్వాస పటిమ పెంచడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం, యోబు జీవితం అనేక శ్రమలు వచ్చాయి. అనేక శ్రమలు ఎవరికి రాలా? ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను, కుటుంబ పరంగాను, అన్ని విషయాలు, అన్నిటికంటే ముఖ్యంగా తను అమితంగా ప్రేమించిన భార్య కూడా శోధనలో పడేసింది. అయ్యో ఇప్పుడైనాను దేవుని దూషించి చావు అంది. చూడండి, అయినా కూడా యోబు ఒక మాట అంటాడు, ఎంత చక్కటి మాట అంటాడంటే, అయ్యా ఇప్పటి వరకు నేను వినికిడి చేత విన్నాను, ఇప్పుడైతే నేను కనులారా చూస్తున్నాను. శోధన సహించేవాడు ధన్యుడు, శోధన నిలిచిన వాడే ప్రభు ప్రేమించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తాడని యాకోబు పత్రిక మొదట అధ్యాయంలో సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ఏదో నీకేదో అగ్ని వంటి మహాశ్రమలు వచ్చేసినాయని తెగ బాధపడిపోతున్నావు, నేనే శ్రమలు పడుతున్నాను బాధపడుతున్నావు, నేనే ఇబ్బందులు పడుతున్నాను బాధపడుతున్నావు, అయ్యో నాలాంటి పగవాడి కూడా రావద్దనుకుంటున్నావు, కానీ సత్యమేంటో తెలుసా? నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళటానికి అనుమతించాడు. మీకు తెలుసా సత్యము? దేవుడు సమస్త సృష్టికి దేవుడై ఉన్నాడు, నీకు నాకు మాత్రమే కాదు. ఆఖరికి నీ తలలో ఉన్న పేను కూడా ఆయన మాట వింటుంది, నిన్ను కుట్టే దోమ కూడా ఆయన మాట వింటుంది. ఎందుకంటే వాటికి కూడా ఆయన దేవుడు, సర్వ శరీరులకు దేవుడైన. అటువంటి దేవుడు అనుమతి ఇవ్వకుండా నీ జీవితంలో ఏది రాదు. ఒకవేళ వచ్చిందా నీ జీవితంలో ఏసేపుకు శ్రమ వచ్చను, 13 సంవత్సరాలు శ్రమ పొందాడు, 80 సంవత్సరాలు రాజుగా ఏలిగ్గా ఉన్నాడు, అంగీకరించాడు, గెలిచాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వస్తున్నాయి, నీ పరిశుద్ధత కాపాడుకుంటున్నావు ఎవండా? ఓ ఎవనరాలా, నీకు కూడా ఏసేపు వలె శ్రమలు వస్తున్నాయి, ఏసేపు వలె శోధనలు వస్తున్నాయి. కానీ నీ పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, నీ పరిశుద్ధతను నీవు నిలిచినప్పుడు, ఏసేపుని పెంచిన దేవుడు నిన్ను పెంచుతాడు. శ్రమను చూచి భయపడవద్దు, దేవుడు నీతోడు ఉన్నాడు. అలాగే మోషేకి శ్రమలు వచ్చాయి, 40 సంవత్సరాలు రాజుగా ఉండవలసిన వాడు మిద్యానులో గొర్రెలు కాసుకున్నాడు కానీ సహించుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో అటువంటి నాయకుడు లేడంట. 25 లక్షల మంది నడిపించే ఒకే ఒక నాయకుడిగా నిలబడ్డాడు. అతని మాట ప్రజలకు
శిరస్స వంచి నడిచే స్థితిలో దేవుడు నడిపించాడు. నేను భారాలు మోయలేకపోతున్నాను, నా కుటుంబ భారాలు మోయలేకపోతున్నాను, నా జీవితంలో ఈ భారాలు మోయలేకపోతున్నానని కృంగిపోతున్న ఓ వ్యక్తి, ఓ దేవుని ప్రియబిడా, నీ శ్రమలు చూచి భయపడవద్దు. నిన్ను చెయ్యి పట్టి దేవుని కర్ర ఇచ్చి నడిపించినట్టుగా, మోషేని నడిపించినట్టుగా నీ జీవితంలో గెలిపించి నడిపించటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాను, నీ ప్రభు సిద్ధంగా ఉన్నాను. మోషే వలె నిలబడతావా? ఆ 40 సంవత్సరాలు తన జీవితంలో ఎదురైన స్థితిలో, ఆ 40 సంవత్సరాలు తన జీవితంలో ఇజ్రాయెల్ నడిపించేటప్పుడు ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో గొనుగులు వచ్చాయి, ఎన్నో సణుగులు వచ్చాయి. ఆఖరికి తన సహోదరు కూడా గొనిగి కుష్టు తెచ్చుకుంటే ఆ కుష్టుని పోగొట్టడానికి మోషే ప్రార్థించవలసి వచ్చింది. కానీ మోషే అనే దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ప్రియుడా, అర్థం చేసుకున్నావా దేవుని వాక్యం? అర్థం చేసుకుంటున్నావా? అంతేకాదు, ముదిమి వయస్సులో ముసలితనంలో దానియేలుకు శ్రమ వచ్చింది. తీసుకెళ్లి సింహాల గృహలో పడేశారు. కానీ అక్కడ కూడా ఒక మాట అంటున్నాడు. ఆ రాత్రి అంతా సింహాల గృహలో ఉండి పొద్దున్నే రాజు వచ్చి ఒక మాట అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించేనా అంటే వెంటనే అంటున్నాడు, రాజు చిరంజీవి అవునుగాక, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా కనబడుతుంది కాబట్టి ఆయన నన్ను తప్పించాను, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎస్, ఎందుకు బ్రతుకుతున్నానో, నేను కష్టపడి అలిసిపోయాను, అన్ని శ్రమలు నాకే, నన్ను పెంచి పోషించిన నా బిడ్డ నన్ను విడిచిపెట్టేశారు, నన్ను పెంచి పోషించిన నా యొక్క ఆశ్రయాన్ని పోయినాయి, నాకేమీ లేదు, నేను ఒంటరితనంతో బ్రతుకుతున్నాను, నాది ఒక బ్రతికేనా అని శ్రమల్లో పడి కురుంగుతున్నా ఓ తండ్రి, ఓ తల్లి, నా ప్రభు అన్నాడు, దాని ఏను లేవనెత్తినవాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో సమాధానం కలుగుంటే, దేవునితో సమాధానం కలుగుంటే ఈ శ్రమలను మొత్తం తీసివేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మరొక పదం వాడుతున్నాడు, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునుడి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ నేర్చిద్దని కానీ పిరికితనం కానీ ఆత్మ నేను మీకు ఇవ్వలేదు. ఎస్, నా దేవుడు ధైర్యవంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు తొణకని వాడు. సిలువ శ్రమకు వెళ్తున్నప్పుడు అది సిలువ శ్రమని తెలిసిన తండ్రి, వీరేమి చేయించున్నారు వీరేరు గారు, వీరు క్షమించని ధైర్యం కలిగి ఎదుర్కొన్నవాడు. ఎందుకు తెలుసా? ధైర్యం కలిగిన వాడే జయిస్తాడు, ధైర్యం కలిగిన వాడే ఓడిస్తాడు, ధైర్యం కలిగిన వాడే నీ జీవితంలో దేవుని వైపు మలుచుకోగలుగుతాడు. భయపడవద్దు, దేనికి భయపడవద్దు. ఎందుకు తెలుసా? నిన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు నీతో ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు చెబుతూ ఉన్నాడు, భయపడకుమో. ఎందుకు తెలుసా? 365 రోజులే, కానీ 366వ రోజు లీఫ్ రోజు వస్తుంది. ఆ రోజైనా నువ్వు భయపడతావేమో. ప్రతి దినము దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. నీ జీవితంలో గెలుపొందే ధైర్యాన్ని దేవుడు, నీ ధైర్యము దేవుడే, నీ బలము దేవుడే, నీ ఆధారము దేవుడే. ఎందుకు తెలుసా? నా దేవుడు ఓ చక్కటి మాట చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, ఐఎమ్ ద విన్నర్. నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము, ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సాతాను శోధించాడు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. శరీరాశ, ఆకలి కొని ఉన్నప్పుడు ఆ రాళ్ళు రొట్టెలుగా కనబడుతున్నాయి, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుంటే దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల మనిషి బతుకుతాడు. ఎస్, జయించిన నా దేవుడు, ఆయన మనవలే బ్రతికారు కానీ జయిస్తూ వచ్చారు. నేత్రాశ, ఈ లోకమంతా చూపించి నువ్వు నాకు మొక్కు, నేను ఇచ్చేస్తాను, నీ ప్రభువును శోధించవలదు అంటాడు. చూసారా, లోకంలో చాలా ఉన్నాయి, అవన్నీ నాకే కావాలి నువ్వు కోరుకుంటున్నావు. నా దేవుడు అంటున్నాడు, వాటిని నువ్వు జయిస్తావు, అవి నీ పాదాల దగ్గర పెడతాడు దేవుడు, వాటిని నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. అందుకే అంటున్నాడు, నేను జయించి ఉన్నాను. 3వ జీవ డంబము, ఇదిగో ఈ దేవాలయ శిఖరం నుంచి దూకో. ఎస్,
కొన్నిసార్లు నా భక్తి గొప్పదని టెంప్ట్ అవుతున్నావు. ఎవరన్నా నాకు మాట్లాడేసరికి నువ్వు పట్టలేకపోతున్నావు. నా గొప్పతనాన్ని చూపించాలని, ప్రదర్శించాలని లేనిపోని గంభీరాలకు పోతున్నావు. కానీ నా ప్రభు అలా పోలా, జయించాడు వాటిని, జయించాడు. జయించిన వాడే విజయం పొందగలుగుతాడు. అందుకే సాతానా వెలకకి పొమ్మని గర్దించాడు. నా దేవుడు జయించాడు. ఆయన సేవ ప్రారంభించినప్పుడు లోకమును జయించాడు. ఆయన ముగింపులో నిన్ను నన్ను జయించాడు. నిన్ను నన్ను తన సొత్తు చేసుకోవటానికి అపవాదిని, పాపమును, మరణపు మూలను జయించాడు నా దేవుడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, నాకు చాలా ఇష్టమైన పదము, మనందరికీ ఆధారమైన పదము, ప్రకటన గ్రంథం 3:16 వచ్చినము. ఎంత శ్రేష్టకరంగా అంటాడంటే, నేను జయించాను, ఐఎమ్ ద విన్నర్. ఓటమి ఎరగని నా దేవుడు నీతో చెప్తున్నాడు. మొదట సమాధానం ఇస్తున్నాడు, రెండోది నీ శ్రమలో భయపడద్దు అంటున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, మూడోది నేను జయించి ఒక మార్గం ఏర్పరిచాను. ఐఎమ్ ద విన్నర్. నాతో వస్తే నువ్వు విన్నర్వే, నాతో వస్తే నీకు విజయమే. ఏదైనా నీ పాదాక్రాంతం కావాల్సిందే, ఏదైనా నీ పాదాల దగ్గర లోబడవలసినదే. ప్రకటన గ్రంథం 3:16 నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిట్టును. ఎంత అద్భుతకరమైన మాటను దేవుడు చెప్తున్నాడు. నేను జయించి, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద. చూడండి ఎంత గొప్ప స్థానం ఇస్తున్నాడు నా దేవుడు, ఎంత గొప్ప పిలుపు పిలుస్తున్నాడు నిన్ను, ఎంత గొప్ప ఆదరణ కలిగిన కృపతో దేవుడు ధైర్యపరిచి ఆహ్వానిస్తున్నాడు. నా స్థానంలో అంటే ఆయన సింహాసనం మీద కూర్చోటమా? ఆయన సింహాసనం మీద కూర్చోటానికి కాదు, ఆయన అధికారానికి భాగం ఇస్తున్నాడు. శత్రు బలవంతుల మీద నాకు అధికారం కలిగి ఉన్నది, ఏది ఎంతమాత్రం మీకు హాని చేయదు. ఎస్, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో దాని పరలోకి నేను బంధిస్తాను, భూమి మీద దేన్ని విప్పుతారో పరలోకి దాన్ని నేను విప్పుతాను అన్నాడు దేవుడు. శత్రు బలవంతుడి మీద ఆయనకు అధికారం కలిగిన వాడే ఉన్నాడు. ఆయనకు మాత్రమే కాదు, నీకు నాకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శ్రమలో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో ఆయన నిన్ను సమాధానపరిచి, నిన్ను ధైర్యపరిచి, ఆయన జయమును నీకిచ్చి, గెలిపించి, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేని వెంట పడుతున్నావు? శ్రమ వస్తే అల్లాడిపోతున్నావు, శ్రమ వస్తే బాధపడిపోతున్నావు, శ్రమ వస్తే దుఃఖపడిపోతున్నావు, శ్రమ వస్తే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదని చెప్పేసి చంచలాత్మగా నడిచిపోతున్నావు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, ఆయన శ్రమకు వెళుతూ 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 నా ప్రభు నీతో చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నుగాక, ఇదిగో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుతున్నాను. ప్రేమైన వారులారా, నా ప్రభు, నా దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, సజీవుడు, సంపూర్ణుడు, సమస్త విధమైన కృపను జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన దేవుడు నీతో చెప్పుచున్న మాట, ఓటమి ఎరగని, ఓటమి ఎరగని దేవుడు, విజయకరమైన కార్యము జరిగించే దేవుడు, నీ జీవితంలో సంపూర్ణమైన కృపచేత నింపే దేవుడు. చూడండి ఎంత చక్కటి మాట, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇచ్చాను, వారి కోసం ప్రార్థిస్తున్నారు. ప్రేమైన వారలారా, నీ గెలుపు నీ జీవితంలో గొప్ప మలుపుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో గెలుపు కావాలని ఆయన ఆర్నిషలు పాటు పాడుతున్నాడు. నిన్ను రక్షించిన నాటి నుండి, లేకపోతే నువ్వు రక్షణ లేదా ఈ దినమని నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ పాప భారమంతా, సమస్త భారమంతా తొలగించి నా సమాధానం ఇచ్చి, ప్రతి సమస్యను జయించి, శ్రమను జయింపచేసి, ధైర్యం ఇచ్చి, నా జయములో నిన్ను పాలిభాగస్సులు చేస్తానంటున్నాడు. సంపూర్ణమైన తన కృపలో, సంపూర్ణమైన తన శక్తిలో, సంపూర్ణమైన తన రాజ్యములో. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ కుమార్తె, నీ హృదయం ఎంతో కలవరంతో నిండిపోయింది, నీ హృదయం ఎంతో వేదంతో నిండిపోయింది, నీ హృదయము అయ్యో అయ్యో నేను ఇలాంటి శ్రమలో బతుకుడు కంటే చచ్చటమేలనుకుంటున్నావు, దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో ప్రియ కుమార్తె,
నువ్వు పొందదగిన దానికంటే ఎక్కువ శ్రమలు నీ చేతిలో రాలేదు. నువ్వు ఓర్చుకున్న దానికంటే ఎక్కువ నీ మీదకి రాలేదు. కానీ వాటన్నిటి సులువుగా తొలగించే దేవుడు నీతో ఉన్నాడు, సులువుగా తొలగించే దేవుడు నీతో ఉన్నాడు, సులువుగా వాటిని వెరక్కొట్టి నిన్ను బలపరిచి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఎందుకు నాకు ఈ అప్పుల భారం? ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకు ఇంత అందరి చేత అవమానాలు పడుతున్నాను? ఈ భారం నుండి నాకు ఎందుకు చనిపోతే పోలా అని అనుకుంటున్నావు? నిన్ను దేవుడు రక్షించింది చనిపోవటానికి కాదు, నీ జీవితం అర్థాంతంగా ముగించడానికి కాదు. నీ జీవితము నిరాశజనకంగా అనగా నిస్సారంగా ముగిసిపోవటానికి కాదు, సారవంతమైన జీవితంలో, సమర్పణ కలిగిన జీవితంలో, జయించే జీవితంలో నిన్ను ఉంచటానికి దేవుడు ఈ వేళలో నీతో మాట్లాడినా. ధైర్యం తెచ్చుకో, నీ పక్షమున ప్రభువు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, నీ పక్షమున యుద్ధం చేయటానికి యుద్ధం చేసే యెహోవాని పక్షమునున్నాడు. ధైర్యం తెచ్చుకో, ఈ వేళలో ప్రభు నీ పక్షమున నిలిచి అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఓ యవనుడా, నేను ఈ చదువు చదవలేకపోతున్నాను, నా తల్లిదండ్రులకు అవమానం తెస్తానేమో అని బాధపడుతున్నావు, జ్ఞానమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ఈ వేళలో దేవుడు నేను సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ వేళలో ధైర్యముతో, నీ హృదయంలో ధైర్యం కలిగించే జీవ వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. నీ జీవితంలో గొప్ప విజయాలు, జయాపజయాలు దేవుని చేతిలో ఉన్నాయి. కానీ దేవుడు ఇప్పుడు విజయం ఇచ్చేవాడు. ఓడిపోవటానికి ఆయన ఓటమి ఎరగని వాడు నా దేవుడు. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను ఓడిపోనివ్వడు నా దేవుడు. నిన్ను గెలిపించేవాడే ఉన్నాడు. ఆ గెలుపుకు నువ్వు సిద్ధమా? ఆ గెలుపు నువ్వు సిద్ధమా? ఇప్పుడు నాతో పాటు ఏకీపించు, నీ పక్షమున ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. తల వంచి ప్రతి ఒక్కరు మోకరించగలిగితే మోకరించు, తల వంచి నా ప్రార్థనతో నాతో పాటు ఏకీపించు. ఈ దినమున నీ జీవితంలో ప్రతి సమస్యకు, శ్రమకు జయము నా ప్రభు ఇస్తాడు. సమస్త శరీరాలకు దేవుడైన దేవా, సమస్తమైన కృపచేత జీవించేదేవా, సమస్తమైన శక్తి చేత బలపరిచేదేవా, నా యేసయ్య, మీ ప్రశస్తమైన నామంలో నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, నీ సమాధానం మాకు కావాలయ్యా. ఎందుకంటే నా తండ్రి దేవా, నీ బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శ్రమను గెలవటానికి నీ సమాధానము మాకు ఆధారమై ఉన్నది. అట్టి సమాధానంతో నీ బిడ్డలు నింపండి, హృదయ కలవరము తొలగించండి. అయ్యా, ఎవరైతే నీ బిడ్డలు హృదయ కలవరంతో నిండిపోయి ఉన్నారో వారి కలవరమంతా యేసుక్రీస్తులో తొలగిపోవుగాక. వారి జీవితంలో సమాధానము, నెమ్మది, శాంతి అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. కృపలో బలపరచండి, కృపలో నింపండి. అయ్యా, ధైర్యం కలిగిన ఆత్మను బిడ్డలకు దయచేయండి, ధైర్యంతో జయించే ఆత్మను దయచేయండి. మరి విశేషంగా నా తండ్రి దేవా, వారి జీవితంలో మీ జయములో పాలిభాగస్తులు చేయండి అయ్యా, నీ జయములో పాలిభాగస్తులు చేయండి యేసయ్యా. మీ కృపలో బిడ్డలు నిలబెట్టండి, బలపరచండి. అలాగే ఈ టీవీ పరిచర్య ద్వారా జరుగుతున్న ఈ వాక్యము అనేక హృదయాలు కట్టబడునుగాక, వారి జీవితాలు అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యంచేత నింపబడుతునుగాక అని ప్రార్థిస్తున్నాను. ధైర్యం కలిగిన ఆత్మచేత వారి హృదయములు నింపినట్టుగా సహాయం చేసి బలపరచమని, ఈ పరిచర్యను మీరు దీవించి నానాటికి వృద్ధి చేసి మీరే సమకూర్చి సహాయం చేసి వదిల్ల చేయనట్టు సహాయం చేయమని నీ హస్తాలకు అప్పగిస్తూ సమస్తమ సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యాని సహవాసం సన్నిధి కూడొచ్చిన మనకును, మరి ముఖ్యంగా ఈ వాక్యమిని హృదయంలో చేర్చుకున్న వారికి సర్వదా శక్తి చేత, జయం చేత నింపి బలపరిచి నడిపించును గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అడ్రస్: ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.